అమరావతి రైతుల ఆశలను ఫలించేంత వరకు పద్మశ్రీ గారు ఉంటారు శంకర్ పద్మశ్రీ ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్ రాష్ట్ర వ్యాప్త ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని అని కోరుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించింది చాలా ప్రత్యక్షంగా వారందరితో కలిసి ఉద్యమంలో భాగస్వాములు అవుతూ వస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధానిగా కొనసాగాలి అన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి అండదండగా ఉంటుంది ఈ రాష్ట్రాన్ని న్యాయం చేయటం కానీ ఆ ఒక్కటే కాదండి ఈ రోజున పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా పూర్తి స్థాయిగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది అలాగే అమరావతి ఉద్యమానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి అలాగే అన్ని పార్టీలు కలిసి అమరావతి ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకే పట్టుదలతో ఉండడాన్ని ఎలా చూడాలంటారు మేడం దారుణం కదా ఇంకంతకంటే ఏం ప్రభుత్వ ప్రభుత్వాల్ని మొరపెట్టుకున్నారు బ్రతిమాలుకున్నారు ప్రాధేయపడ్డారు హెచ్చరించారు అయినా కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి మనసు కరగట్లేదు అంటే కేవలం తన ఒక్కడి స్వార్థం కోసం దోచుకున్నంత దోచుకుందాం దాచుకున్నంత దాచుకుందాం అనే ఏజెండాగా పెట్టుకున్నాడు ఆ విధంగానే అతని వ్యవహార శైలి ఉంది ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను మీకు అండగా ఉంటాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున ఎప్పుడు జైలుకి వెళ్తాడు రా బాబు అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అదే కోరుకుంటా ఉన్నారు ఎవరైతే నీకు హారతులు పట్టి గుండెల్లో పెట్టుకొని నువ్వు ఒక్క అవకాశం అడిగితే అవకాశం ఇచ్చారు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చావే ఆర్థిక నేరస్తుడివే అయినా కానీ నిన్ను ప్రజలు ఆదరించారే నీకు కృతజ్ఞత ఎక్కడా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి